హరి ఓం గురువుగారు ఈ ప్రపంచంలో దుఃఖాలు ఎక్కువైపోయాయండి కరోనాకు మందేస్తే బ్లాక్ ఫంగస్ వచ్చినట్టు ఒక దుఃఖం నిర్బద్ధింది నివృత్తి కోసం ఇంకేదన్నా పనిచేస్తే ఇంకొక దుఃఖం వచ్చి పడుతుంది అలా ఇది జన్మంతా దుఃఖాలే ముసలితనము వ్యాధి మృత్యువు ఏమో ఉన్నప్పుడేమో ఆరోగ్యం పోగొట్టేలాగా పనిచేసి డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించి అంతా చేసి చివరిలో సుఖపడదాము అంటే తిన్నదరగదు లే కళ్ళు కనపడవు నిలుచుకోలేము ముసలితను ఇంట్లో అందరూ చీ కొడతారు చివరికి సరే ఆ చావన్న ఆనందంగా వస్తుందంటే రకరకాల రోగాలు వచ్చి చివరికి ఎంతో క్షోభం అనిపించి చావ్ వస్తుంది ఇలా మనిషి యొక్క జీవితంలో అడుగడుగునా దుఃఖమే దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఏమన్నా ఉంటే చెప్పండి మంచి ప్రశ్న వేసావు ఈ విషయం గురించే కదా వేదాలు ఉపనిషత్తులు పురాణాలు భగవద్గీత బ్రహ్మసూత్రాలు అన్నింటిలో ఈ ఒక్క విషయం గురించే కదా రాసుండేది ఎప్పుడు చదవలేదా ఒకసారి చదువు కానీ దానికన్నా ముందు ఈ దుఃఖం గురించి నువ్వు చెప్తూ ఉన్నావు కానీ దుఃఖానికి నువ్వు టెంపరీ ఉపశమనాన్ని వెతుకుతున్నావు శాశ్వతమైన ఉపశమనం కోసం వెతికితే అప్పుడు నీకు దుఃఖానికి నివృత్తి దొరుకుతుంది అయితే ఈ దుఃఖాలన్నింటికి మూల కారణం ఏమిటి ఆ మూల కారణం ఏదో తెలుసుకొని ఆ విత్తనాన్ని పూర్తిగా చంపేస్తే అప్పుడు ఇంకా దుఃఖాలే రాకుండా ఉంటాయి కదా ఈ ఏం చేసినా సరే ఈ దుఃఖాలన్నీ టెంపరీనే ప పర్మనెంట్గా వీటికి సొల్యూషన్ కనపడడం లేదు కాబట్టి వీటిని ఒక మూలాన్ని తెలుసుకొని ఆ మూలాన్ని చంపేసి ఇక దుఃఖాలనేవి బయటికి రాకుండానే చేయాలి బయటకు వచ్చిన తర్వాత టెంపరీ ఉపశమనం తప్ప శాశ్వతమైన ఒక సమయం ఇవ్వడం సాధ్యం కాదు ఈ దుఃఖాలన్నింటికి మూల కారణం ఏమిటో చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో జడము చైతన్యం అని మనం చాలా వివరంగా చెప్పాము ఏది జడము ఏది చైతన్యమో పరిశీలించి తెలుసుకోకుండా జడాన్ని చైతన్యం అనుకుంటూ చైతన్యం అసలు లేదనుకుంటూ చైతన్యాన్ని గుర్తించకుండా మన యొక్క దృష్టినంతా జడం మీద పెట్టి ఆ జడే చైతన్యంగా భావిస్తూ ఉండడమే మన దుఃఖాలన్నింటికి కారణం అదేమిటి జడముని చైతన్యం అనుకోవడం ఈ దుఃఖాలన్నింటికి కారణమా ఎలా ఇప్పుడు చాలా చిన్న పిల్లలు మొట్టమొదటిసారి సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో ఉండే బొమ్మలన్నీ నిజమే అనుకొని అందులో విలన్ హీరోని కొడుతూ ఉంటే హీరో విలన్ హీరోయిని కనుక చంపేస్తే అయ్యో నిజంగానే చంపేస్తున్నాడు అని వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తారు తరువాత తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వెనకాల ఒక డైరెక్టర్ ఉన్నాడో ఆ కథ ప్రకారం ఇదంతా జరుగుతూ ఉంది ఇదంతా నిజం కాదని తెలుసుకుంటారు అప్పుడు దుఃఖం ఉండదు జస్ట్ ఒక ఫన్గా సినిమా చూసి ఎంజాయ్ చేసి వచ్చేస్తారనమాట ఇక్కడ కూడా నువ్వు ఈ భౌతికమైన శరీరాలని చైతన్యంగా భావిస్తూ ఉన్నావు ఈ బొమ్మల్ని చైతన్యంగా భావిస్తూ ఉన్నావు కాబట్టి ఈ చైతన్యం నిజంగానే ఉందనుకుంటున్నావు ఎప్పుడైతే ఏదైనా తోలుబొమ్మ అచేతనంగా అయిపోయిందో ఇక ఈ బొమ్మ పని అయిపోయింది ఎందుకు అయిపోయింది ఎందుకు ఇలాగైపోయింది అని దుఃఖిస్తూ ఉన్నావు అంతవరకు ఆ తోలు బొమ్మను ఆడిస్తున్నటువంటి చైతన్యాన్ని నువ్వు గుర్తించకుండా ఈ తోలు బొమ్మే స్వయంగా ఆడుతూ ఉంది ఈ చైతన్యము అనుకుంటూ భ్రమలో ఉన్నావు ఆహా నాకు ఇప్పుడు అర్థమైంది ఈ తోలు బొమ్మలు జడం కాబట్టి ఆ చైతన్యం ఆడించినంతసేపు ఆడి తర్వాత అచేతనంగా పడుంటాయి ఉంటాయి కానీ నేను ఆ చైతన్యాన్ని గుర్తించకుండా ఇదే చైతన్యం అనుకోవడం వల్ల అది ఎప్పుడైతే జడంగా పడి ఉంటాయో నాకు దుఃఖం వస్తూ ఉంది అలా కాదు దీన్ని ఆడించే చైతన్యమే ఈ తోలు బొమ్మగా ఇలాగ మనకు కనిపిస్తూ ఉంది ఈ చైతన్యానికి చావు పుట్టుకులు లేవు ఈ చైతన్యం అనేది ఎప్పుడూ ఉంటుంది జడమనేది టెంపరీగా చైతన్యం ఆడించినంత వరకు ఉండిపోతూ ఉంటుంది కదా ఈ విషయాన్ని తెలుసుకుంటే ఓహో దుఃఖం అంతా శాశ్వతంగా శ్రమించిపోతుంది అంతేకాదు ఇప్పుడు నువ్వు అన్నావే మొదలితనము వ్యాధి మృత్యువు ఇంకా డబ్బు కష్టాలు కుటుంబ కష్టాలు ఇవన్నీ కూడా ఈ ఒక్క మిస్అండర్స్టాండింగ్ వల్లే వస్తూ ఉన్నాయి ఇవన్నీ శాశ్వతము ఇవన్నీ ఎప్పటికీ ఇలానే ఉంటాయి అన్న భ్రమలో నువ్వు ఉన్నావు ఎందుకంటే ఇవే చైతన్యం అనుకుంటున్నావు ఈ శరీరం చైతన్యం అయితే ఇది మార్పు చెందకూడదు దీనికి వికారాలు ఏం ఉండకూడదు వ్యాధులు రాకూడదు ఇలా వస్తున్నాయి అంటే దీన్ని ఆడించే వెనకాల చైతన్యం ఒకటి ఉండి కొంచెంసేపు ఆడించి కొంచెంసేపు అలా వదిలేస్తూ ఉంది దీన్ని కాబట్టే దీనికి ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఆ చైతన్యాన్ని వదిలేసి నువ్వు దృ నీ దృష్టి అంతా ఈ జడం మీద పెడుతూ ఉన్నావు అందువల్లే నీకు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖాలు ఇంకా అన్ని రకాల దుఃఖాలు అందువల్లే వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ శరీరం శాశ్వతం ఈ ప్రపంచం శాశ్వతం ఈ ప్రపంచం నిజము అని మీదే నువ్వు ఎప్పుడు దృష్టి పెట్టి నిజంగా శాశ్వతము సత్యము చైతన్యము అయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని కనీసం గుర్తించని కూడా గుర్తించడం లేదుగా అందుకే ఈ దుఃఖం నీకు అంటే ఇప్పుడు రోజు నా దృష్టిని నెమ్మది నెమ్మదిగా మార్చి ఈ జడమైన వస్తువుల నుంచి మరల్చి చైతన్యంపై పెట్టి ఈ నామరూపాలని వదిలేసి అధిష్టాన చైతన్యాన్ని గమనిస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఆ దుఃఖానికి హేతు అయినటువంటి విత్తనం పూర్తిగా నశించిపోయి శాశ్వతమైన సుఖం నాకు లభిస్తుంది అనమాట హరి ఓం